ఉన్న ఊరిలో ఉపాధి కరువై గల్ఫ్ బాట పట్టాలనే ఆలోచన ఉన్న యువకులను ఎలాంటి మార్గాల్లో గల్ఫ్ వస్తే బాగుంటుందో అని 100 మంది కోర్ఫక్కన్ ఏరియాలో మీటింగ్ ఏర్పరచుకుని చర్చించుకోవడం జరిగింది. ఇక్కడ గల్ఫ్ లో ఉన్నటువంటి సమస్యల గురించి ఒకరినొకరు చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా మాకు ఈరోజు చర్చలో వచ్చిన అంశం ఏంటంటే ఈ ఏజెంట్లు మోసాలు ఒకటేను, ప్లస్ వాళ్ళు ఇక్కడికి దుబాయ్ వచ్చే ముందు వాళ్ళు సరిగ్గా సరైన ఏజెంట్ను ఎన్నుకోకుండా నైపుణ్యం వర్క్ నైపుణ్యం లేకుండా దుబాయ్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలీ చాలని జీతంతో ప్లస్ అట్లనే వాళ్ళ చాలీ చాలా జీతంతో తెచ్చుకున్న అప్పులు తీరలేక వాళ్ళు చాలామంది మనం చూసిన ఈ మధ్య యువకులు వాళ్ళు వలవరణ మందం చెల్లడం జరిగింది. సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే దయచేసి మా దుబాయ్లలో శ్రీనాన్న సేవా సమితి తరఫున ఒకటి చెప్పదలుచుకుంటున్నాము. దుబాయ్ రావాలనుకునే కోరిక కరెక్టే, కానీ వచ్చే ముందు మాత్రం మీరు ఖచ్చితంగా ఒక వర్క్ నైపుణ్యం నేర్చుకొని సరైనటువంటి ఏజెంట్ను ఎన్నుకొని మీరు రావాలి. వస్తే మీరు కరెక్ట్ అనుకున్నది సాధించుకొని తిరిగి వెళ్తారు. అదేవిధంగా ఇప్పుడు మనకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎన్ఈసి అని చెప్పేసి న్యాక్ అనేది మన ప్రతి మన తెలంగాణలో జగిత్యాలలో ఉంది, కాగజ్ నగర్లో ఉంది, అలాగే ఖమ్మంలో ఉంది, ఆదిలాబాద్లో ఉంది, సో పెద్దపల్లిలో ఉంది. ఈ సెంటర్లలో మనకు ఉచితంగా ఏదైతే మన వర్క్ ఇంట్రెస్ట్ ఉంటుందో దానిలో నైపుణ్యత వాళ్ళకు నేర్పించి మనకు ఉచితంగా భోజన వసతి కల్పించి ఒక 3 నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. సో అలాంటి కోర్సులు చేసి దుబాయ్ వస్తే మీకు ఖచ్చితంగా మీరు అనుకున్నది ఏదైతే అనుకుంటారో జీవితంలో సాధించాలనుకున్నది ఖచ్చితంగా మీకు కలలు నెరవేరుతుందని చెప్పేసి అట్లనే మన గల్ఫ్ బిడ్డల యొక్క చిరకాల వాంఛ అయినటువంటి టీఎన్ఆర్ఐ పాలసీని త్వరలోనే ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి మా దుబాయ్ ఎల్ఎల్ సీనియర్ సేవా సమితి తరఫున ఈరోజు కోరడం జరుగుతుంది.